हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। सो लास्ट वीक हरतेज मोत्तानिकि अयिते एलिमिनेट अयिपोयिंदि। सो मेन गा मनम वीडियोलो मात्लाडुकुने टू टापिक्स गुरिंचि मनम वीडियोलो डिस्कस चेद्दाम। सो फस्ट विषयं एंटंटे गंगव्व, मरि मनकु साटर్డే एपिसोड్లో गंगव्व अयिते हेल्थ్ इश्यूस్ అని చెప్పేసి బయటికి వెళ్ళింది। బట్ మరి హౌస్ లోకి రావాలి కదా, అంటే మనకు ఆ స్టేజ్ పైన చూపించాలి। ఎందుకంటే ఒకసారి ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి అది ఏ రీజన్స్ తోటి అయినా బయటికి వచ్చినప్పటికీ, सो नेक्स्ट एपिसोड్లో ఖచ్చితంగా, అంటే సాటర్డే బయటకు వచ్చేసినప్పుడు సండే ఎపిసోడ్లో చూపిస్తారు కామన్ గా, మరి గంగవ్వ ఎందుకు చూపించలేదు? సో అదొక విషయము। అలానే హరితేజ ఎలిమినేట్ అయిపోయింది అందరికి తెలుసు, కాకపోతే ఇక్కడ హరితేజ ఎలిమినేట్ అవనికల రీజన్స్ ఏందనేది మనము కొంచెం మాట్లాడుతున్నాం। సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు చూడండి। ఒకవేళ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। ఇక మనము మెయిన్ గా ఫస్ట్ గంగవ్వ గురించి మాట్లాడుకుందాం। సో గంగవ్వ హెల్త్ ఇష్యూస్ బాగున్నాయి, సో కొంచెం అంటూ అన్నట్లు, సో అట్లా కొన్ని రీజన్స్ తోటి తను చెప్పిందనమాట। ఎందుకంటే లోపల ఉన్న ఆ వెదర్కి బయట గంగవ్వ ఇండోలు విలేజ్లో ఉన్న సిచ్యువేషన్కి లోపల అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా పాసిబుల్ కాదు అసలుకి। ఎందుకంటే లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 4లో కూడా మాక్సిమం ట్రై చేసింది, కాకపోతే ఆ ఎన్విరాన్మెంట్ అనేది తనకు వర్కౌట్ అవ్వక మాక్సిమం ట్రై చేసిండే। బట్ తన వంతు ఎంత వీలైతే అంత ప్రయత్నం చేసింది హౌస్లో ఉండడానికి, బట్ అప్పుడు కూడా కొన్ని ఇలాంటి ఇష్యూస్ వల్ల బయటకు వచ్చేసిండే। బట్ మరి బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే మెయిన్గా రీజన్ ఏంటంటే కొంచెం షోకి ఒక కళ తీసుకొచ్చేద్దాము, గంగవ్వ మళ్ళీ రీప్లేస్ చేద్దాము, మళ్ళీ తీసుకొద్దాము, రీఎంట్రీ ఇచ్చేసి కొంచెం షోకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లెక్క చూపిద్దామన్న ఆలోచన లెక్క అయితే వాళ్ళు తీసుకొచ్చిన ప్రయత్నము అందరికీ తెలుసు। ఎందుకంటే హౌస్లో తను పెద్దగా ఆడింది లేదు, ఏం లేదు, జస్ట్ కూర్చోవడం తప్పించి తన నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం అంటే ఏమన్నా ఎఫర్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు। ఎందుకంటే ఆ ఏజ్లో హౌస్లోకి వెళ్ళడమే గ్రేట్, సో మనతో కంపేర్ చేసుకుంటే తను చాలా గ్రేట్ కాబట్టి, సో అలాంటి కంటెస్టెంట్ మళ్ళీ హౌస్లోకి వెళ్ళి ఆట ఆడుతుందా అని చెప్తే ఆడదు ఎలాగో, కాకపోతే ఎలాగో తన గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటూనే ఉంటారు। ఎందుకంటే మనం అంతా మాత్రమే హౌస్లోకి పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే అది బిగ్ బాస్ డెసిషన్, ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ టీఆర్పీ రిలేటెడ్ దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి కాబట్టి ఎంతో అంత గంగవ్వ అని ఒక ఈ మళ్ళీ సో పర్సన్ వస్తే ఖచ్చితంగా మాకు బెనిఫిట్ ఉంటుందన్న ఆలోచనలో వాళ్ళు ఆ విధంగా ఒకటి మళ్ళీ తనను రీఎంట్రీ చేయడం అయితేనేమి అట్లా ఉంటాయి, సో అది పక్కన పెట్టేసేయండి। అయితే మరి సేమ్ మళ్ళీ అదే ఇష్యూ బిగ్ బాస్ సీజన్ 4లో ఏదైతే ఇష్యూ తను ఫేస్ చేసిందో సేమ్ మళ్ళీ అదే పర్సనల్ అంటే హెల్త్ ఇష్యూ రిలేటెడ్ ఇష్యూస్ మళ్ళీ తనకు రిపీట్ అవ్వడము, సో దానికి ఎఫెక్ట్గా బయటికి వెళ్ళింది। సో మరి బయటికి వెళ్ళిన గంగవ్వని మరి స్టేజ్కి ఎందుకు చూపించలే అని చెప్తే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మెయిన్గా, బట్ అది కన్ఫర్మా క్లారిటీయా అంటే మనం గ్యారంటీ చెప్పలేము, కాకపోతే సో ఇంతకుముందుకు మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ మనము బిఫోర్ మనం అప్డేట్ చేసినప్పుడల్లా మనకు ఏ సోర్సెస్ నుంచి అయితే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుందో, సో ఇప్పుడు కూడా అదే సోర్స్ నుంచి మనకు బయటికి రావడంతో నేను చెప్తున్నా, ఒకవేళ రాంగ్ అయితే సో సారీ, బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలి కాబట్టి యాజ్ ఏ బిగ్ బాస్ రివ్యూయర్గా సో మనం చెప్తున్నాం ఇక్కడ। సో గంగవ్వ ఎందుకు హౌస్లోకి రాలేదని చెప్పేందుకు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే, సో బిగ్ బాస్ సీజన్ 4లో ఉన్నప్పుడు గంగవ్వ బయటకు వచ్చేసినాక స్టేజ్ పైన ఉన్నప్పుడు నాగర్ సార్ అంటే నాగ్ సార్ నాకు రిక్వెస్ట్ చేసింది అనమాట, సార్ నేను నా సిచ్యువేషన్ ఏ సార్, నాకు బిగ్ బాస్ గుర్తుగా అయితేనే మీ గుర్తుగా అయితేనేమి నాకు ఏదన్నా ఒక ఇల్లు కట్టించండి సార్, నాకు కోరిక సార్ అని అంటే అప్పుడు నాకు సార్ అయితేనేమి బిగ్ బాస్ నుంచి వచ్చిన అమౌంట్ తోటి అయితే తను ఇల్లు కట్టుకుంది। ఈసారి ఏమైపోయిందంటే గంగవ్వ ఆట మళ్ళీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళని అలాగే నాగ్ సార్ని కూడా మళ్ళీ ఓ చిన్న కోరిక కోరిందంట, సో ఆ చిన్న కోరిక అని మనం అంటున్నాం, బట్ తనకు చిన్న కోరిక కావచ్చు, బట్ ఆ బయట ఏ విధంగా ఉందంటే ఆ సిచ్యువేషను, సో ఆ కోరిక ఏంటిదని ముందు చెప్తా, అది చిన్నది కాదా మీరు డిసైడ్ చేయండి। సో ఏంటిదంటే తనకట తన కూతురు కోసం ఒక ఇల్లు కట్టేయమని చెప్పేసి మళ్ళీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళని అలానే నాగ్ సార్ నాట అడిగిందంట గంగవ్వ। సో ఈ రీజన్ తోటి వాళ్ళు వెంటనే షాక్ అవ్వడము, సో సేమ్ టైం వాళ్ళు కూడా రిఫ్యూజ్ చేసినట్ట అంటే ఒప్పుకోలేదు, సో ఎందుకంటే ఒక కంటెస్టెంట్కి కామన్గా వాళ్ళు కామన్గా ఇచ్చేసింది అంటే రెమ్యునరేషన్ ఇస్తారు, సో యాజ్ పర్ అగ్రిమెంట్ వాళ్ళకు పర్ వీక్ పర్ డేనా ఎంత అగ్రిమెంట్ అయితే వాళ్ళకు ఉంటుందో ఆ అమౌంట్ మొత్తం అయితే వాళ్ళకు, సో ఎండ్ ఆఫ్ ది వాళ్ళ సీజన్ అంటే వాళ్ళ చరిత్ర అంటే వాళ్ళది అప్పటి వరకు అయిపోతుంది, ఎప్పటి వరకు బిగ్ బాస్ తోటి వాళ్ళకి అన్న అనుబంధం అయిపోతుందో అప్పటితో తర్వాత సెటిల్మెంట్ చేస్తారు, కాకపోతే ఈ ఎక్స్ట్రా కోరికలు అనేది కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ అయితే కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ కావన్నమాట। సో ఆల్రెడీ తనకు సీజన్ 4లో ఉన్నప్పుడు ఎంతో అంత సాయం అని చెప్పేసి గంగవ్వ కూడా చెప్పింది కాబట్టి, సో నాకు సార్ సాయం చేసి ఉండొచ్చు, బట్ మళ్ళీ అదే రిపీట్గా మళ్ళీ సేమ్ అదే సాయం చేయమని చెప్తే ఎవరు చేయరు కదా, సో అదే రీజన్ తోటి బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితేనేమి అలానే నాగ్ సార్ కూడా సో తను కోరిన కోరికను అయితే సున్నితంగా రిజెక్ట్ చేసినట్టు ఒక్కొక్క సిచ్యువేషన్లో మనకున్న ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటంటే గంగవ్వ పైన కూడా నాగ్ సార్ కొంచెము సీరియస్ అయినట్టు మనకున్న ఇన్ఫర్మేషన్ అనమాట। సో మేబీ ఆ రీజన్స్ వల్లనే తనను హౌస్లోకి తీసుకురాగానే స్టేజ్ పైనకి తీసుకురాలేదని అయితే నేను అనుకుంటున్నా, సో మెయిన్గా అదే రీజన్, ఎందుకంటే కామన్గా అయితే సో ఏ కండిషన్ అయినా కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే స్టార్టింగ్లో చూడండి మీకు సంపూర్ణేష్ బాబు ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోయినప్పుడు చూపించలే, కాకపోతే
ఇక్కడ చూపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా చూపించకపోనికి రీజన్ కూడా ఇదని నేను అనుకుంటున్నాను అన్నమాట. మరి మీరేమనుకుంటున్నారో మీరైతే కింద కామెంట్ చేయండి. సేమ్ టైం ఏంటంటే గంగవ్వ ఇప్పుడు ఎంతలా సంపాదిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ బిగ్ బాస్ హౌస్ అనేది ప్రతి ఒక్కరికి చాలామందికి డ్రీమ్ లెక్క ఉంటుంది. హౌస్లోకి వెళ్ళాలి, సో దాని ద్వారా వచ్చిన పాపులారిటీని మనం క్యాష్ చేసుకోవాలని చెప్పేసి. సో అలాంటి హౌస్లోకి ఆల్రెడీ సెటిల్డ్ సిచ్యువేషన్లో ఉన్న గంగవ్వ సీజన్ 4లోకి వెళ్ళి ఒక ఇల్లు కట్టుకొని మళ్ళీ సీజన్ 8లోకి వెళ్ళి ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ అంటే ఈ రెమ్యునరేషన్తో కాకుండా మళ్ళీ తన బిడ్డ కోసం ఒక ఇల్లు అనేది తను కోరుకోవడం అనేది ఒకవేళ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే అది కరెక్టా కాదా అని మీరు చెప్పండి. అలా తను తన విష్ని బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళ ముందు అలానే నాకు సార్ ముందు చెప్పుకోవడం కరెక్టా కాదనేది మీరైతే కింద కామెంట్స్ ప్రయత్నం చేయండి. సో సెకండ్ టాపిక్ ఏంటంటే హరితేజ గురించి. సో హరితేజ బిగ్ బాస్ సీజన్ 1లో రన్నర్ అప్ అన్నమాట. సో అక్కడ శివబాలాజీ హరితేజ శివబాలాజీ విన్ అయ్యిండు, హరితేజ సెకండ్ ప్లేస్లో ఉంది. సో కంపేర్ విత్ ఆ వాళ్ళిద్దరు కంపారిజన్ కూడా చాలా యాక్టివ్గా ఉండేది ఇక్కడ హరితేజనే. కాకపోతే ఆ టైంలో కొన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల అయితేనేమి ఆ టైంలో సంథింగ్ పవన్ కళ్యాణ్తో నడిచిన కాటమరాయుడ్ మూవీస్, కాటమరాయుడ్ మూవీలో తను యాక్టింగ్ చేయడము, సో చాలా అది చాలా ప్లస్ అయిపోయింది శివబాలాజీకి. సో మెయిన్గా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే శివబాలాజీ ఆ టైంలో గెలవడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పేసి కూడా చాలామంది ఇప్పుడు కూడా అంటూనే ఉంటారు అన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో అంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్, అంతలా ఎంటర్టైన్మెంట్ చేసిన పర్సను మళ్ళీ సీజన్ 8లోకి వచ్చేసినప్పుడు ఖచ్చితంగా తన పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా హై లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే ఈ సీజన్ 8 అంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ తర్వాతకి, సీజన్ 1 అయిపోయినాక ఇప్పుడు 8 కావచ్చు, 7 ఇయర్స్ తర్వాతకి మళ్ళీ హౌస్లోకి వచ్చిందంటే అలాంటి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం డెఫినెట్గా. బట్ ఇక్కడ తనలో లోపించిందే అదన్నమాట. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక హరి ఒగ్గు కథ అంటే హరికథ సంథింగ్ ఒగ్గు కథ అంటే తను చెప్తుంది అప్పుడప్పుడు పాట పాడుకుంటా బిగ్ బాస్ వల్ల మే కంటెస్టెంట్స్ గురించి అయితేనేమి బిగ్ బాస్ గురించి నాగ్ సార్ గురించి అప్పుడప్పుడు ఒక పాట పాడుతుంది కదా. సో అదొకటి అనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే తను మెయిన్గా హౌస్లోకి వచ్చిన కేటగిరీ మెయిన్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ అనమాట. సో ఏ టాపిక్ అయినా కూడా తను పర్ఫెక్ట్గా ఆడుతుంది, గేమ్లో కూడా తన పార్టిసిపేషన్ ఉంటుంది. సేమ్ టైం ఏంటంటే తను వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా బాగుండే సీజన్ 1లో, బట్ సీజన్ 8కి వచ్చేసరికి అదే మిస్ అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ అంటే అది ఒకటే అనుకుంది, అది తప్పించి ఎక్కడ పెద్దగా లేదు, చేస్తుంది కావచ్చు. బట్ ఈ సీజన్లో తనను తనకు కుంపముచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే బ్యాక్ బిచ్చింగ్. సో ఎప్పుడైతే వీళ్ళు రీఎంట్రీ అయితే ఇచ్చిలో 2.0 అని చెప్పేసి బిగ్ బాస్ సీజన్ 8 అని చెప్పేసి చెప్పినాక రీలోడ్ అని చెప్పేసి, అప్పుడు కొందరు ఎలాగ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందుకు ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసినప్పుడు ఇందులో హరితేజ, తేజ అలానే సారీ తేజ అవినాష్ అలానే రోహిణి వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందుకు స్టార్ మాల్ వచ్చే ప్రోగ్రామ్స్లలో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం అయితేనేమి వాళ్ళ రిలేషన్ ఆ విధంగా ఉంది, వాళ్ళ మధ్యలో ఒక ర్యాప్ ఉందన్నమాట. అయితే ఎప్పుడైతే హరితేజ వీళ్ళందరూ వచ్చేసినప్పుడు వీళ్ళ ముగ్గురితో మేము కంపేర్ చేస్తే ఈమెకు ప్రియారిటీ చాలా తక్కువ ఉంది. సేమ్ టైంలో ఈమె తనకు తాను ఫీల్ అయిపోయింది ఏంటంటే, సో వీళ్ళందరూ నన్ను ఎందుకో నన్ను బ్యాక్ చేస్తున్నట్టుంది, సో నాకు వీళ్ళతో మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ విధంగా ఫీల్ అయిపోయింది. ఒకరే ఒక కంటెస్టెంట్ ఉండే అక్కడ నైని పావని, బట్ తను కూడా ఎలిమినేట్ అవ్వడం తర్వాతకి ఈమెకు ఇంకా లోన్లీగా ఫీల్ అయిపోయి తనకు తాను నన్ను వీళ్ళేమో వెనక పెట్టేస్తున్నారు, సో నాకేమంటే నాకు సపోర్ట్ కావాలి అని ఆ విధంగా తను ఆలోచిస్తూ ఏం చేసిందంటే, ఎవరైతే అప్పటి వరకు వీళ్ళకి ఆపోజిట్ టీం అనుకొని వాళ్ళ గురించి ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేసుకున్నారో బ్యాడ్గా, సో ఆ టీంతో ఈమె మింగిల్ అయ్యే ప్రయత్నంలో భాగంగా వీళ్ళ గురించి లేనిపోని మాటలు ఎక్కడ వీళ్ళు దొరుకుతారా, ఎక్కడ వీళ్ళను మనము బ్యాచ్ చేద్దామా వాళ్ళ ముందు అని చెప్పేసి తను ప్రతి పాయింట్ కూడా వదలకుండా ఏ సిచ్యువేషన్ అయినా రాని ఐదర్ రైట్ ఆర్ నాట్ అని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు హరితేజ తనకు ఒకవేళ శివ అక్కడ తేజను తొక్కే ప్రయత్నం అంటే తనకు మిస్టేక్ చేసిండు, సో ఆ మిస్టేక్ను మనం పాయింట్అవుట్ చేసే ప్రయత్నం మనకు దొరికిందంటే డెఫినెట్గా చూస్తుంది. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఇక్కడ హరితేజకు మెయిన్ మైనస్ ఏంటంటే ఇప్పుడు ఆపోజిట్ క్లాన్ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పృథ్వీ ఉంటాడు, ప్రేరణ ఉంటుంది, యష్మి ఉంటుంది, అలానే ఇక్కడ నిఖిల్ ఉంటాడు, సో వీళ్ళతో చాలా ఎక్కువ మింగిల్ ఉంటుంది. సో అక్కడ నెక్స్ట్ ఏంటంటే నబీల్ తోటి విష్ణుప్రియ తోటి కంపారిజన్ కూడా ఈ 4 మెంబర్స్తో చాలా మింగిల్ అయ్యే ప్రయత్నం చేసింది. కాబట్టి ఇక్కడ ఈ 4 మెంబర్స్లలో ఎవరన్నా మిస్టేక్ చేసినా, ఒకవేళ తేజ కన్నా ఎక్కువ మిస్టేక్ చేసినా కూడా తనకు పాయింట్అవుట్ అయ్యేది ఏంటంటే తేజనే, ఇక్కడ వీళ్ళు కాదు. ఎందుకంటే తనకు వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళతో తను ఉండాలనుకుంటుంది కాబట్టి అదనమాట. సో అందుకనే ఇలాంటి రీజన్స్ తోటి బ్యాక్ బిచ్చింగ్ ఇలాంటి రీజన్స్ తోటి అయితే తనైతే ఈ సీజన్ అంటే ఈ ఎపిసోడ్ ఈ వీక్ అయితే ఎలిమెంట్ అయిపోయింది. మరి నేను చెప్పిన రీజన్ కరెక్టా కాదా అని మీరు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు నిజంగా నిజం అనుకుంటే నేను చెప్పిన మాట కరెక్ట్ అన్నప్పుడు నా ఒపీనియన్కి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.